హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనికి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు 10th పైన. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ వచ్చేసి బాంబే, తర్వాత విశాఖపట్నము, రెండు చోట్ల జాబ్ లొకేషన్ ఉంటుంది. మొత్తము 90 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ DR/01. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏ. ఇది గ్రూప్ బి పోస్టు, నాన్ గెజిటెడ్. దీనికి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 35,400 రూపాయలు పర్ మంత్కి చెల్లించడం జరుగుతుంది. దీనికి అలవెన్సెస్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తము 19 వేకెన్సీస్. రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్సీకి 8, ఎస్టీ 2, ఓబీసీ 3, ఇవార్కి 5, ఈడబ్ల్యూఎస్ 1 మొత్తం ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో 3 వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఏజ్ యొక్క వివరాలు చూస్తే మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలి. మ్యాక్సిమము ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 32 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన ఒక యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ఫిజికల్కి సంబంధించి మినిమం హైట్ మేల్ వచ్చేసి జనరల్ 167 సెంటీమీటర్స్, ఫిమేల్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ హిమాచల్ ప్రదేశ్, గోర్ఖా, దోగ్రాస్, మరాఠాస్, కాశ్మీర్ వ్యాలీకి చెందిన వాళ్ళైతే మేల్ 165 సెంటీమీటర్లు, ఫిమేల్ 155 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులైతే మేల్ వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, ఫిమేల్ 154 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత చెస్ట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే జనరల్గా 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డుకి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ సికి సంబంధించిన పోస్టు. మొత్తము 73 వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్సీకి 15, ఎస్టీ 6, ఓబీసీ 20, అన్రిజర్వ్డ్ 26, ఈడబ్ల్యూఎస్కి 6 ఇవ్వడం జరిగింది. మొత్తం విశాఖపట్నంలో ఇందులో 25 వేకెన్సీస్ ఉన్నాయి. 14 వేకెన్సీస్ బొంబాయిలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ స్కేల్ 18,000 పే చేయడం జరుగుతుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. ఏజ్ యొక్క వివరాలు మినిమము 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీకి 32 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది, ఓబీసీకి 30 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక హైట్ సంబంధించిన వివరాలు జనరల్ క్యాండిడేట్స్ 167 మేలు 167 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు హిల్లీ ఏరియాస్కి చెందిన వాళ్ళైతే మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్లు ఉండాలి, ఫిమేల్ 155 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఎస్టీ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది మేల్ క్యాండిడేట్స్. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 154 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మామూలుగా 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. హిల్లీ ఏరియాస్కి సంబంధించి
మామూలుగా అయితే 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్కి 77 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిటు కూడా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఇవ్వడము జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 150 రూపాయలు ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది లేదు, అప్లికేషన్ ఫీజు నిల్లు. ఇక దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది. 1.6 కిలోమీటర్ రన్నింగ్ 6 మినిట్స్ అండ్ 30 సెకండ్స్లో పూర్తి చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ 3.65 మీటర్స్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది. 800 మీటర్స్ రన్నింగ్ అనేది 4 మినిట్స్లో ఫినిష్ చేయాలి. లాంగ్ జంప్ 2.7 మీటర్స్ అంటే 9 ఫీట్ 3 ఛాన్సెస్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో మొత్తం కాంప్రహెన్షన్ నుండి 25 మార్క్స్కి, రిపోర్ట్ రైటింగ్ 25 మార్క్స్, అనలైటికల్ బేసిక్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, ఆబ్జెక్టివ్ టైప్ నుంచి 25 మార్క్స్కి పేపరు ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ 100 మీటర్స్ రన్నింగ్ 16 సెకండ్స్, లాంగ్ జంప్ 3.65 మీటర్స్ 3 ఛాన్సెస్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏజ్ గ్రూప్కి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడము జరిగింది. ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఏ ఫిజికల్ ఫిట్నెస్ సాధించాలనేది కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడము జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16/11/2019. అప్లై చేసుకోవడానికి చివరి డేట్ వచ్చేసి 6/12/2019 ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.